Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream, నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహాశక్తి చైతన్య రథయాత్ర పేరుతో, అంటే మహిళలకు రక్షణ కలిగించేలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఏమేం చేస్తామంటూ చెప్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ప్రభుత్వంపై కూడా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశాలపై ఆయన స్పందన ఏంటో చూద్దాం. నమస్తే సుందరరామ శర్మ గారు. నమస్తే. నమస్తే అండి. సుందరరామ శర్మ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని అంటే మహాశక్తి చైతన్య రథయాత్ర ఏదైతే ఆయన చెప్తున్న దాన్ని బట్టి, అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి మేము తీసుకొస్తాం, అంటే ఈ నాలుగేళ్లలో చాలా అఘాయిత్యాలు అకృత్యాలు జరిగాయి మహిళలపై అని చెప్పి వ్యాఖ్యానించారు. అలాగే అంటే వాలంటీర్ సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2-3 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నాలుగేళ్లలో చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారన్న వ్యాఖ్యలు. సో వాటిని ప్రస్తావిస్తూ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే ఎటువంటి రక్షణ కల్పిస్తాం అన్నట్టు చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏం చెప్తారు మీరు? మొదటగా ఒకటి మాత్రం అనిపించేది ఏంటంటే, మనకి చంద్రబాబు గారు మాట్లాడినటువంటిది లేదా దరిదాపు ఒక 4-5 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నది చూస్తే, వీళ్ళిద్దరూ కూడా ఒక కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలి, ఇక్కడ గొడవలు సృష్టించాలి, ఈ కులాలు మతాల మధ్య బాగా విపరీతమైనటువంటి గొడవలు తీసుకుని వచ్చి అశాంతిని రేకెత్తడం ద్వారా ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది ఒక కుట్ర మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ మీద చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మహిళలు అదృశ్యమైన అయ్యి అని చెప్పని చెప్తారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అమ్మ ఒడి పథకాల గురించి మాట్లాడతాడు, వెంటనే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చి వాటిల గురించే మాట్లాడతాడు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఒకసారి కూడా ఏమి అధికారంలో లేడు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్పొరేటర్ కాలేకపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కదా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఈ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితిలో ఆయన ముందుకొచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ అయితే అక్కడికి వచ్చేటువంటి అభిమానులు లేదా పాపం చిన్న యువతలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వీళ్ళ మాటలకి వీటికి ఒకసారి ఉద్రేకానికి లోనయ్యి వాళ్ళు కూడా కనుక ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా కనుక తిట్టడం అవి చేస్తే దాని మూలకంగా అశాంతిని అరాచకాన్ని రేకెత్తించవచ్చు. ఎందుకంటే మామూలుగా ప్రజల్లో వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు కనిపించట్లా, వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ అభివృద్ధిని కనుక ఒక మేనిఫెస్టో ఏదైతే జగన్ గారు ఇచ్చారో ఆ మేనిఫెస్టో మీద కనుక మాట్లాడేటట్టయితే వాళ్ళకి ఎటువంటి మాటలు రావు కాబట్టి, లేదా వాళ్ళ మేనిఫెస్టోని కనుక జగన్ గారి మేనిఫెస్టో మాట్లాడటం కనుక బిగిన్ చేస్తే చంద్రబాబు గారి మేనిఫెస్టో తీస్తాము, దాంతో మనకి ఎటువంటి ఇది ఉండదు, ఇబ్బందులు పాలవుతామని చెప్పని ఈ రకమైనటువంటి కొత్త ఒరవడిని వీళ్ళు ఎన్నుకోవటం జరిగింది. ఎందుకు ఈ మాట అంటే, వాలంటీర్లు వాళ్ళ యొక్క డాటా ఇవ్వటం మూలకంగా కొంతమంది అసంఖ్యాక శక్తులకు ఇవ్వడం మూలకంగా అదృశ్యమయ్యారు అని చెప్తారు. అసలు నిజానికి ఈ డేటా అనేటువంటిది నేను మళ్ళా చెప్తున్నాను, ఎక్కడా కూడా వాలంటీర్స్ వెళ్ళి ఎక్సెప్ట్ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, రేషన్ కార్డు మాత్రమే తీసుకుంటారు, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కనుక్కుంటారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సమాచారం కానీ ఏమీ కూడా తీసుకునేటువంటి అవకాశం లేదు, తీసుకొని కూడా తీసుకోరు. ఎందుకని ఇంకొక విషయం కూడా ఏంటంటే, 4 సంవత్సరాలలో వీళ్ళు తీసుకున్నటువంటి డేటా అనేటువంటిది ఒక పిచ్చి మాటలు కూడా మాట్లాడుతున్నారు. అసలు 4 సంవత్సరాలలో 15 ఆగస్టు 2019 ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. మనకి 25 మార్చి 2020 కల్లా కరోనా వచ్చింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు మనం బయటికి కదిలే పరిస్థితే లేనప్పటి పరిస్థితుల్లో, అసలు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసేటువంటి లేని పరిస్థితుల్లో, అసలు డాటా ఇంత డాటా ఎట్లా కలెక్ట్ చేస్తారు అనేటువంటిది కూడా అట్లీస్ట్ మైండ్ అంటే ఒక కామన్ సెన్స్ కూడా లేకుండా బురద జరుగుతున్నారు అనేటువంటిది ఉంది. అయితే ఈ యొక్క సమాచారం ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు డేటా చోరీ చేసి ఒక సేవా యాప్ ద్వారా చేస్తే దాంతో పాటు ప్రజా సాధికారిక సర్వే అనేటువంటి ఒకటి చేయటం మూలకంగా మన దగ్గర కొంత డేటా ఉంటుంది. దాన్ని ఏం చేశామంటే ఇతర డిపార్ట్మెంట్లతో కూడా అనుసంధానం చేయటంతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ కనుక ఎవరన్నా కొడితే, ఎవరు సచివాలయంలో కనుక కొడితే నాకు 4-వీలర్ ఉందా లేదా కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తోటి ఇది అనుసంధానం అయి ఉంటుంది. ఆ రకంగా ఇంకా మిగతావన్నీ కూడా నాకు అనుసంధానం అయ్యి ఆ యొక్క ఆధార్ కార్డుకి అనుసంధానం అయి ఉంటాయి కాబట్టి తెలుస్తుంది. ఈ రకంగా సమాచారం వెళ్తుంది తప్ప వాలంటీర్స్ ఎవరు కూడా తీసుకోవటం జరగలేదు. అయితే ఇక్కడ ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఆ వాలంటీర్స్కి వచ్చేసరికల్లా వ్యక్తిగత అంశాలు అంటున్నాడు. అసలు వ్యక్తిగత అంశాలు ఇక్కడ ఎవరు తీసుకోవాల్సి వస్తుంది, అసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? ఎందుకంటే సచివాలయాలు కదా ఇచ్చేది,
లేదు. ఇంకొకటి కూడా ఒక ఆప్షన్ ఉంది, ఒకవేళ వాలంటీర్ కనుక మనం ఆధార్ కార్డు కానీ ఇవి ఇవ్వాలి ఇవ్వకూడదు అనుకుంటే డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళి కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఈ రకంగా వ్యక్తిగత అంశాలు చేస్తున్నారు ఇది అని చెప్పననేటువంటిది సరైనది అది కాదు. అందువల్ల ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ వాలంటీర్స్ ని అడ్డం పెట్టుకుని మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు, కొంతమంది అదృశ్యం అయిపోయారు అని చెప్పారు. ఆయన ఏమని చెప్తున్నాడంటే ఈ నాలుగేళ్లలో మహిళలపై 52,587 దాడులు జరిగాయని, 22,278 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని, 3,372 మందిపై అత్యాచారాలు, 41 సామూహిక అత్యాచారాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి అని చెప్పనని ఆయన మాట్లాడుతున్నాడు. నిన్నటిదాకా ఆయన ఏమని చెప్పాడు, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినయ్యే ఆయన చెప్తే ఈయన కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి అని చెప్పని చెప్తున్నాడు. అంటే ఏమైంది, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడాడో అది కేంద్ర నిఘా వర్గాలంటే చంద్రబాబు నాయుడు యొక్క నిఘా వర్గం ఆ ఉన్నారు కదా ఆయన పక్కన, ఆ వాళ్ళు చెప్పినటువంటిది ఇతను చెప్పాడు. పొరపాటు నేను చాతకాక స్క్రిప్ట్ తప్పులో కేంద్ర గణాంకాలు అని చెప్పడం మర్చిపోయేసేసి కేంద్ర నిఘా వర్గాలు అని చదివినట్టు దాన్ని ఇప్పుడు ఈయన సరిచేస్తున్నాడు. ఇంకొకటి, నేను ఇవాళ ఈ కిడ్నాప్ కేసుల్లో కూడా ఇవాళ 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక. ఆయన చెప్పినట్టుగానే కేంద్ర ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది కిడ్నాప్ కేసుల్లో. గడిచిన 2 ఏళ్లలో దేశంలో కిడ్నాప్ కేసులు 1.04 లక్షలు ఉంటే రాష్ట్రంలో కిడ్నాప్ కానీ అపహరణ కేసుల సంఖ్య కేవలం 867 మాత్రమే ఉన్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు 1,07.4% ఉంటే ఆంధ్రలో కేవలం 1.6%గా ఉంది. అంటే ఎంత తప్పులు చెప్తున్నారు వీళ్ళు, ఏ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈనాడు పేపర్లో దీన్నే రాయటం, ఇందులో రికవరీని చూపించకపోవటం. అంటే ఇప్పుడు కొంతమంది అదృశ్యం అవుతారు, తర్వాత వాళ్ళని పోలీసులు వెనక్కి తీసుకురావటం జరుగుతుంది. అట్లా అవన్నీ చూపించకుండా కేవలం ఈ యొక్క 52,000 మంది వెళ్ళిపోయారు అనేటువంటిది, దాంట్లో రికవరీని చూపించకపోవటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇంకొక మాట ఏమంటున్నాడంటే మహిళల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మహిళలు గనక వస్తే మహిళలకి బ్రహ్మాండంగా ఇది చేస్తాను, మహిళల్ని కన్నెత్తి చూడాలన్నా భయపడేటట్టుగా చేస్తాను అన్నారు. ఆల్రెడీ భయపడ్డారు, ఆల్రెడీ ఈయన కన్ను కూడా ఎత్తనివ్వకుండా చేశాడు కాబట్టి కన్నెత్తకుండా ఆడవాళ్ళని చేశాడు. కన్నెత్తకుండా ఆడవాళ్ళని చూసేది కాదు, కన్నెత్తకుండా ఆడవాళ్ళు చూడలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్లబట్టాడు. కాల్ మనీ ర్యాకెట్ విజయవాడలో, అంతేకాదు వనజాక్షి గారు, లేకపోతే నాగార్జున యూనివర్సిటీలో రితేశ్వరైన ఒక అమ్మాయి చనిపోవటం, ఒక చిన్న పసికందు 9 ఏళ్ల పిల్లని ఒక రిక్షా అతను 52 ఏళ్ళు అతను ఇది చేస్తే రేప్ చేస్తే ఏమని చెప్పాడు, నేను ప్రతి మనిషికి ఒక పోలీసు వేరుని పెట్టగలుగుతానా నేను, అందువల్ల మనలోనే పరివర్తన రావాలి అని చెప్పి మాటలు దాటేసినటువంటి వ్యక్తి. ఆయన సమయంలో జరిగినటువంటి అత్యాచారాలు అవన్నీ చూసిన తర్వాతనే ప్రజలు నువ్వు ఇంకా నీ కేసు మేము కన్నెత్తుకుని లేదా తలకాయ ఎత్తుకుని తిరగాలి అంటే నీ రాజ్యం పోవాలా, నువ్వు పోవాలా అని 23 సీట్లు ఇచ్చారు. అటువంటి ఆయన ఇవాళ ఇవన్నీ మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ చాలా గొప్ప విషయం చెప్తున్నాడు ఆయన. ఏమనంటే ఆస్తి హక్కు తెచ్చారంట వీళ్ళు, ఆస్తి హక్కు తెచ్చారట. ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది. చంద్రబాబు నాయుడు చెప్పేది టీడీపీ ఆస్తి హక్కు తెచ్చింది మహిళలకి అంటాడు. ఎవరికి ఆస్తి ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తి హక్కు, దానివల్ల వాళ్ళు పంచుకుంటారు. అసలు ఆస్తులే లేనటువంటి పరిస్థితి కదా ఇవాళ వరకు మహిళలకి. వాళ్ళకి వ్యక్తిగతంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి? ఇవాళ జగనన్న కదా ఇచ్చింది ఇళ్ల పట్ట, ఇవాళ ఆ ఇళ్ల పట్ట యొక్క ఖరీదు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది. అంటే ఒక మహిళ ఒక అక్కకో ఒక చెల్లికో ఇవాళ 15 లక్షల రూపాయల ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకి వాళ్ళు పంచగలుగుతారు కానీ ఈయన ఏం చేశాడు? ఏమన్నా అంటే ఇంకొకటి చాలా గొప్ప విషయం చెప్పాడు ఆయన. ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు ఈ మహాశక్తిలో దీనికి కూడా ఎక్కడో అక్కడ లింకులు పెడతాడు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ యొక్క అవన్నీ ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే మనం వచ్చాము ఇప్పుడు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, అందువల్ల డ్వాక్రా మహిళలు రుణాలు ఇవ్వలేను, నిరుద్యోగ భృతి ఇవ్వలేను, ఇవన్నీ ఇవ్వలేను, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేవారు. ఇప్పుడు కూడా దీనికి కూడా ఒక మాట ఏమని చెప్తున్నాడంటే సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి వీళ్ళందరికీ కూడా ఈ రకం కోట్ల మంది మహిళలకి వాళ్ళ కుటుంబాల్లో మార్పును తెస్తాను అని చెప్పని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన సంపద సృష్టించాలి, అప్పుడు మాత్రమే ఈయన చెప్పేటువంటివన్నీ ఇస్తాను అనేటువంటిది ఈయన చెప్తా ఉన్నాడు. అది అంటే సంపద సృష్టిస్తాడా లేదా మనకు తెలియదు, కానీ మళ్ళా ఇప్పుడు ఇచ్చేటువంటి కూడా దొంగ ప్రామిస్. ఇక్కడ ఇంకొకటే మనం చెప్పాలి, నిజంగా చెప్పాలంటే ఈయన మాట్లాడేటువంటి దాంట్లో 50% రిజర్వేషన్లు, ఉద్యోగాలు, విద్యా సంస్థలు 30% రిజర్వేషన్లు ఇవన్నీ చేశాము, మగవారితో ఆడవారిని సమానంగా చేశాము అని చెప్పని చెప్తున్నాడు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలకి ఈయన యొక్క ఆ రోజున 26 మందే ఉన్నారు, ముఖ్యమంత్రిని తీస్తే 25 మంది మాత్రమే
ముఖ్యమంత్రుల కింద ఉన్నారు. 25 మందిలో ఎంతమంది మహిళలకు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు, ఆ రోజున ఉన్నటువంటి కార్పొరేషన్లలో వాటిల్లో ఎంతమంది మహిళలకు ఇచ్చాడు అనేటువంటిది కూడా మనం చూడాలి. అన్నిటికంటే కూడా ఏంటంటే చాలా మనం అందరం కూడా నవ్వుకోవాలి. ఇది నేను ఈనాడులో నుంచే చదువుతున్నా, ఎందుకంటే వేరే చోట నుంచి చదివితే కూడా మరి బాగోదేమో. ఎందుకంటే వీళ్ళైతేనే కరెక్ట్గా వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ కాబట్టి. నా తల్లితో సహా మహిళలు వంట కోసం పడే బాధ చూసి వారు ఇబ్బందులు తొలగించాలని దేశంలోనే తొలిసారి దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యిల మీద వంట చేసుకునే పరిస్థితులు తెచ్చారు. అందుకే ఏడాదికి ప్రతి మహిళకు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఇస్తారు గ్యాస్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, మన జగన్ గారి చేతుల్లో కాదు కదా. కేంద్ర ప్రభుత్వం ఇవాళ గ్యాస్ సిలిండర్ రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. పెంచుకుంటూ పోతున్నప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని గురించి గట్టిగా మాట్లాడాలి కదా, అది మాట్లాడలా. రెండోది, మీ అమ్మగారు కట్టెల పొయ్యి తోటి లేదనే కదా, ఆ తల్లి ఎక్కడో పల్లెటూరులో ఉంటే నువ్వు ఇక్కడ ఇల్లరికంలో ఉన్న మజాన ఇల్లరికం చేసేసినటువంటి నువ్వు ఏ రోజున నీ తల్లిని చూడలేదు అని చెప్పని చెప్తుంటారు తండ్రి. నేను అటువంటి ఈయన ఆ పుట్ట దీంట్లో చెక్కలతో ఆమె చేస్తున్నటువంటి చూసి ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పని అంటున్నాడు. అంటే 3 సిలిండర్లు ఇస్తాను అనేటువంటిది కూడా అబద్ధం. ఎందుకని అని చెప్పంటే 3 సిలిండర్లు ఇవ్వాలి అని చెప్పంటే 3000 రూపాయలు ఇవ్వాలి. అంటే 3000 రూపాయలు ఈ రకంగా కనుక మనం లెక్కేస్తే మరి ఈయనే కదా చెప్తున్నాడు అప్పులు పాలైపోయింది రాష్ట్రం అంటున్నాడు. మళ్ళీ సంపద సృష్టిస్తాను అంటున్నాడు. అంటే నువ్వు సంపద సృష్టించిన తర్వాత వీళ్ళందరికీ ఇస్తావా? అమలు చేయాలి మరి, అంతే కదా అమలు చేయాలి కదా. ఇవాటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అప్పుల లేకపోతే ఏం చేస్తున్నాడు అంటే ఇంటికి ఒక పెద్ద ఏ రకంగా అయితే తన వాళ్ళందరినీ చదువులు ఇచ్చుకునే వాళ్ళ చదువులు, పెళ్లిళ్ళు చేయాల్సిన వాళ్ళ పెళ్లిళ్ళు, ఇట్లా ఎట్లయితే ఏవైతే చేస్తున్నాడో చేస్తాడో ఇంటి కుటుంబ పెద్దగా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పెద్దగా అప్పులు తెస్తున్నాడో, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నాడో, వాళ్ళని మొత్తం మీద కన్విన్స్ చేసుకుని తీసుకుని వచ్చి అందరికీ పథకాలు ఇస్తున్నాడు. నువ్వు మాత్రం ఏమని చెప్తున్నావు, సంపద సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అని చెప్పని చెప్తున్నావు. సో అంటే ఫైనల్ గా సుందరం శర్మ గారు, అంటే ఇప్పుడు ఏదైతే సంపద సృష్టించిన తర్వాత ఇప్పుడు ఇచ్చే హామీలను అమలు చేయాలంటే ముందు సంపద సృష్టించాలంట, అంటే ఇప్పుడు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారంటారా? ప్రజలకు అర్థమైపోతున్నా ఎన్ని హామీలు ఇచ్చినా, ఎవరు చేయగలరు ఎవరు చేయలేరు అనే విషయం ప్రజలకు క్లారిటీ ఏమైనా ఉందంటారా ఫైనల్ గా చెప్పండి. 100% ఉంటుందండి. ఒకటే లాస్ట్ కి, ఇప్పుడు అమ్మ ఒడి ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు, రెండో పిల్లవాడు పశువులు కాయాలా అన్నాడు. మరి నువ్వు మొదటి పిల్లవాడికి 14 సంవత్సరాల్లో ఇవ్వలేదుగా. అమ్మ ఒడి అనేటువంటి పథకం ద్వారా నువ్వు ఒకటి ఒకటికన్నా ఇచ్చావా? అసలు నీకు అది బుర్రలోకి వచ్చిందా? అమ్మ ఒడి తల్లి తల్లిని గనక మనం డబ్బులు ఇచ్చినట్లయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, లేకపోతే ఆ తల్లి పనికి వెళ్తూ ఈ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తా ఉంది, అందువల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు అనేటువంటిది నీకు ఎక్కడన్నా మనసు మైండ్లోకి వచ్చిందా? రాలేదు కదా. అది ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి, తల్లికి కనుక మనం డబ్బులు ఇస్తే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, వాళ్ళకి అక్కడే భోజనం పెడదాము, వాళ్ళకి స్కూల్ పుస్తకాలన్నీ ఇచ్చేసేద్దాము అని ఆయన కదా చేస్తుంది. నువ్వేమంటున్నావు రెండో పిల్లాడు అంటున్నావు, మూడో పిల్లాడు ఎంతమందికి ఉన్నా అదేదో అంటారు చూశారు, నా జేబులో డబ్బులు కాకపోతే ఎంతైనా ఇస్తానన్నట్టుగా రెండో పిల్లాడికి ఇస్తాను, మూడో పిల్లాడికి, అసలు నీకు మనసులోనే రాలా. అందువల్ల నేను ఒకటి, ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుతున్న స్క్రిప్ట్ ఒకటే ఒకటి ఉన్నది. వీళ్ళకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం తప్ప వారు ఎటువంటి హామీలు చేయలేదు. ఈ యొక్క పథకాలు ఏవి కూడా వాళ్ళ యొక్క మనస్తత్వంలో ఎప్పుడు కూడా రాలేదు, రావు. అది సంపద సృష్టి అంటే తన వాళ్ళకి సంపద సృష్టించుకోవటానికి, దానికి కొంచెం ప్యాకేజ్గా పవన్ కళ్యాణ్కి ఇచ్చుకోవటానికే తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం కాదు అని చెప్పని మనం డంకపదంగా చెప్పచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సుందరం శర్మ గారు.